మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు సమస్య కాదు. ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులను దూరం చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా వరకు కూడా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కావచ్చు, లేదంటే ఉద్యోగాలు చేసే మహిళలు కావచ్చు, ఆఫీస్ నుంచి లేదా కాలేజ్ నుంచి అరగంట ఆలస్యం అయితే చాలు ఇంట్లో వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఐటీ ఇండస్ట్రీ విస్తరిస్తున్న సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా ఇక్కడ మగవాళ్ళతో పోటీ పడి మరీ మహిళలైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా హైదరాబాద్ రోడ్లపై ఉంటే మనుషుల బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? చెప్పుతో కొడతా దీనిపై మనం లైవ్ లోనే చూద్దాం. లైవ్ కాన్సెప్ట్ లో మనతో పార్టిసిపేట్ చేయడానికి శ్రీ సత్య గారు వచ్చారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అండి. లేదు సార్, నేను యాక్సెప్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ గురించి, లేడీస్ సేఫ్టీ గురించి మీరు చెప్పబోతున్నారు కాబట్టి నేను అందుకే యాక్సెప్ట్ చేశాను. ఈ కాన్సెప్ట్ అనేది కూడా మేము ఈ టైంలో చేయడం అనేది కూడా ఒక లేడీని ఇక్కడ నుంచి మేము తీసుకొని వెళ్ళి మళ్ళీ సేఫ్టీగా మా బృందంతో కలిసి మేము వెళ్తా ఉన్నాం, మళ్ళీ సేఫ్టీగా తీసుకుని వచ్చే బాధ్యత అయితే మాదే అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, లెట్ స్టార్ట్. కాదు, వీడు ఎవడన్నా నవ్వించడానికి వచ్చినట్టున్నాడు, కవరమలు చెబుతున్నాడు. ఆడెవడో అక్కడ ఆగిపోయి చూసుకుంటే భయపడుతుంది సార్. నిజంగానే నన్ను బుక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కదరా మీరు. అరే వాడు నిజంగానే టర్నింగ్ తిప్పాడు రా, వస్తున్నాడు చూడు. అరే అరే అరే, నన్ను అల్లు పెంచుకుంటారా, మీకు దండం పెడతా. చూసా ఈ పర్సన్ నన్ను ఫస్ట్ ఇక్కడ నుంచి నేను ఇలా నుంచున్నప్పుడు చూశాడు, చూసి మళ్ళీ వెళ్ళి రిటర్న్ తీసుకుని మళ్ళీ యూటర్న్ తీసుకుని వస్తున్నాడు, మళ్ళీ ఆ ముందు ఆగాడు. అప్పుడే ఇది 2 times ఇలా తిరిగాడు, మళ్ళీ వెళ్ళి ఆ ముందు ఆగాడు. ఓకే, ఐఎమ్ ఓకే, థ్యాంక్ యూ. లేదు సార్, పర్లేదు. లేదు సార్, ఇట్స్ ఓకే, పర్వాలేదు. లేదు సార్, ఇట్స్ ఓకే, పర్లేదు. అయ్యో లేదు సార్, పర్వాలేదు. లేదు సార్, ప్రాబ్లం ఏం లేదు. అయ్యో లేదు సార్, ప్రాబ్లం ఏం లేదు. ఒక 2 minutes. ఎవరైనా వస్తున్నారా? లేకపోతే నేను వెయిట్ చేస్తా, ప్రాబ్లం లేదు సార్. వస్తా ఉంటారు, అడుగుతా ఉంటారు, జాగ్రత్త. ఓకే సార్. ఏమో పెద్ద కార్ వస్తుంది ఏంటి, నేను దగ్గర నుంచి. ఎక్కడికి కాదు, నువ్వు అనుకునే టైప్ అయితే నేను కాదు.
నువ్వు కూడా చెప్పుతో కొడతా. ఏంట్రా, ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చిన. ఎస్, మనం వచ్చేసేసి 11:30 నుంచి కూడా బయటే ఉన్నాము. సో అసలు అంటే ఒక అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఈ సాఫ్ట్వేర్ ప్రపంచం వచ్చిన తర్వాత రేయి పగలు అనకుండా పనిచేస్తూ ఉన్నారు, కానీ ఒక అమ్మాయి బయటికి వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక లైవ్ ఎక్స్పెరిమెంట్ అయితే మనం చేస్తూ ఉన్నాము. సో మనతో పాటు అయితే ఇప్పుడు శ్రీ సత్య మనతో పాటు అయితే పాల్గొన్నారు. అది ఆమె ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. ఎట్లా అనిపించింది సత్య గారు? 3 అవర్స్ మనం బయటే ఉన్నాము, ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అవర్స్ అవుతుంది. కానీ ఇక్కడ భయపెట్టే వాళ్ళకన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఎక్కువగా కనిపించారు సొసైటీలో. 90% వరకు హెల్ప్ చేసేవాళ్ళే. ఎందుకంటే మీరు కూడా చూసుంటారు, హెల్ప్ చేయమా అమ్మ, మేము ఎవరైనా మీకు ఎవరికోసమన్నా వెయిట్ చేస్తున్నారా, సో వాళ్ళు వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాము, మీకు అంతగా నమ్మకం లేకపోతే ఐడి ప్రూఫ్స్ ఇస్తాము, డ్రాప్ చేయాలా, ఎక్కడో అక్కడక్కడ మైండ్ సెట్ మారిందంటారు. చాలా వరకు అక్కడక్కడ ఎక్కడో చిల్లరగాలు కనిపించినా సరే మాక్సిమం ఇక్కడికి వచ్చినంత వరకు సగానికి సగం మంది అయితే హెల్ప్ చేస్తామన్న మాట వచ్చింది. అయితే అతను వాయిస్ ఒకరి వాయిస్ వినపడలేదు, కానీ మీరేంటో చెప్పు తీసుకొని కొడతాను అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏంటి వచ్చేస్తావా మాతో అని అడుగుతున్నారు. సో అప్పుడు అంటున్నాను అనమాట, చెప్పు తీసుకుని కొడతాను అంటున్నాను. సో మనం ధైర్యంగా మాట్లాడితే ఎవరైనా సరే, ఒక అమ్మాయి భయపడుతూ ఉంటే అట్లే భయపడతా ఉంటారు, గట్టిగా మాట్లాడితే కొంచెం ధైర్యంగా ఉంటే. సో ఆ సమయంలోనే మనం వచ్చేసేసి 100కి కాల్ చేసాం. అంటే వాళ్ళు శృతి మించి మళ్ళీ ఏమైనా ఎక్కువ చేస్తే మనకు సేఫ్ సైడ్గా పోలీసులను కూడా ఆశ్రయిద్దామని చెప్పేసి 100కి మేము కాల్ చేస్తే, కరెక్ట్గా కాల్ చేసిన 3 మినిట్స్లో వాళ్ళు అయితే మన దగ్గర ఉన్నారు. సో వెంటనే ఇప్పుడు మనకు పోలీస్ గారు కూడా వచ్చారు. సో ఇప్పుడు ఒకసారి మనం చూడండి, శ్రీనివాస్ గారు అయితే ఎస్ఐ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకైతే. ఇప్పుడు వచ్చేసేసి ఒక అమ్మాయిని, ఎందుకంటే గతంలో మనం చూసాము రోడ్ల మీద ఒక అమ్మాయి తిరగాలంటే భయపడేవారు, ఇప్పుడు ఈ షీ టీమ్ అనేది ఏర్పడిన తర్వాత, అంటే సేఫ్టీ హెల్తీ ఎన్విరాన్మెంట్ ఈ టీమ్ ఏర్పడిన తర్వాత అసలు ఈ కేసులు ఎట్లా ఉన్నాయి సార్? ఇంతకుముందుకి ఇప్పటికి ఈ షీ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ కేసులనే, హెరాస్మెంట్ కేసులని చాలా గణనీయంగా తగ్గినాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న చట్టాలు కూడా చాలా కఠినతరంగా ఉన్నాయి. ఇంకోటి ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా బస్టాండ్లలో కానీ, లేకపోతే క్రౌడెడ్ ఏరియాలో, లేకపోతే స్టూడెంట్స్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేసే వాళ్ళ దగ్గర, ఈ లేడీస్ ఎక్కువ ఉండే క్రౌడ్ దగ్గర ఈ సిటీ వాళ్ళు బృందాలుగా మఫ్టీలో ఉంటారు. మఫ్టీలో ఉండి వాళ్ళని వాచ్ చేస్తూ ఉంటారు. సో ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా జనాలు ఎటువంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్ రాగలుగుతున్నారు. పోలీసులు కూడా అంతే చొరవ తీసుకొని వీళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి బాగా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సార్. అమ్మాయిలు కూడా ఏంటంటే జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేయడానికి కూడా భయపడతూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసేసి 100 ఆప్షన్ వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి భయానికి గురవ్వకుండా ముందు మీరైతే కంప్లైంట్ ఇవ్వండి. హ్యాపీగా వాళ్ళు మిమ్మల్ని అయితే మీ ఇంటి దగ్గరే సేఫ్గా దించే విధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మన ఆఫీస్ నుంచి 11:30 అయితే మనం బయలుదేరాము. ఇప్పుడు వచ్చేసేసి ఆల్మోస్ట్ 4:00 అవుతుంది. సో చాలా ఏరియాస్ అయితే కవర్ చేశాము. నిజంగా ఒక అమ్మాయి ఇంత అర్ధరాత్రి మేము చెప్పిన మాటని నమ్మి మాతో పాటు వచ్చేసి అక్కడ ఈ జాబ్ చేసిందంటే కూడా చాలా గ్రేట్. ఓకే శ్రీ సత్య, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్.